ఇంకా అభిమానికి ఎన్టీఆర్ భరోసా అంటే చూడండి మంచి మా ఇది చెప్పాలబ్బో మీకు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఓ అభిమానికి కథానాయకుడు ఎన్టీఆర్ సెల్ ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు నల్గొండ జిల్లా చండూరుకు చెందిన పందుల వెంకన్న రెండు వేల పన్నెండులో హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్న సమయంలో బస్సు కింద పడి తీవ్ర గాయాల పాలాడంట వెన్నుముక దెబ్బదేడంతో ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది మూడేళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యారు ఎన్టీఆర్ను కలవాలని ట్విట్టర్ ద్వారా అభిమాన సంఘాన్ని సంప్రదించారంట విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు ఆరోగ్యం బాగుపడుతుందని తన వంతు సహకారం అందజేస్తానని భరోసా కల్పించారు సూపర్ సార్ ఎన్టీఆర్ సార్ చల్లంగా ఉండిన నాయన ఏం కావాలో చెప్పి మీ డబ్బులు ఇచ్చే తర్వాత ఆ అభిమానికి ఎంత సంతోషంగా ఉంటుందని చెప్పు తన అభిమాని నటు మా మాట్లాడి డబ్బుల తర్వాత తర్వాత ఆ ట్రీట్మెంట్ తర్వాత చూసుకోవచ్చు కానీ ఒక మాట మనిషికి ఆ మాటే కావాలి అలాంటి మంచి మాట చెప్పారు నేను నేనున్నానే భరోసా ఇచ్చారు అబ్బాయి త్వరగానే గోలుకుంటాడు సార్ నాకు తెలిసి లేదు కూర్చుంటాడు చూడండి నాకు తెలిసి ఇంకో రెండు మూడు నెలల్లో నాకెందుకులే అనుకోకుండా ఇట్లా ఇట్లా ప్రతి ఒక్కరు పూసుకుంటే బాగుంటుంది For more updates please subscribe 99tv telugu